ఏందని మనం నేర్చుకోబోయే టాపిక్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఏ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ సంస్థానంలో జరిగింది అంటారు సాయుధ పోరాటం ఎక్కడ జరిగింది హైదరాబాద్ సంస్థానంలో జరిగింది అంటే ఈ హైదరాబాద్ మొత్తంలో జరిగిందా అంటే లేదు ఈ హైదరాబాద్ మొత్తంలో ఈ పోరాటం జరగలే ఎక్కడ జరిగింది ఈ పోరాటం అంటే ఈ నల్గొండ కేంద్రంగా జరిగింది ఈ వరంగల్లో జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో జరిగింది ఎక్కడ జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ వరంగల్ అదే విధంగా కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ జరిగినటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అవునా ఆదిలాబాద్ సారీ కరీంనగర్ నల్గొండ ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఖమ్మం ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగినటువంటి పోరాటం ఏంటంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మళ్ళీ ఎవరు చేసిరు ఈ పోరాటాన్ని అంటే రావి బద్దం మగ్దుం లాంటి వాళ్ళు చేసిరు ఎవరు చేసిరు ఈ పోరాటాన్ని రావి బద్దం మగ్దుం వీళ్ళు చేసిరు ఈ పోరాటాన్ని ఎవలి రావి బద్దం మగ్దం అంటే మనం ఇండియన్ హిస్టరీ నేర్చుకున్నప్పుడు అతివాదులు మితవాదులు అంటాం అతివాదులు అంటే ఏమంటాం లాల్ బాల్ పాల్ అని చెప్పేసి అంటాం అవునా లాల్ బాల్ పాల్ లాలా లజపత్ రాయ్ బిపిన్ చంద్రపాల్ బాల గంగాధర్ తిలక్ వీళ్ళు అతివాదులు అంటాం అట్లనే తెలంగాణ గడ్డపైన జరిగినటువంటి పోరాటాన్ని కూడా అతివాదులే చేసిరు ఏ వాదులు చేసిరు అతివాదులు చేసిరు ఈ అతివాదులు ఎవరు అంటే రావి బద్దం మగ్దుం ఏంది రావి అంటే రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మోహినుద్దీన్ మగ్దుం మోహినుద్దీన్ ఇగో వీళ్ళు ముగ్గురు చేసిరు ఈ పోరాటాన్ని అంటే వీళ్ళు ప్రారంభించారు ఎవరెవరు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మోహినుద్దీన్ ఇగో వీళ్ళు ముగ్గురు ఏ పోరాటానికి సాయుధ పోరాటానికి నేతృత్వం వహించారు మనకి ఎగ్జామ్లో ఏమడిగిండు ఏ తరహా పోరాటానికి పిలుపునిచ్చిందన్నాడు గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు ఏ తరహా పోరాటానికి గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చినవరంటే రావి నారాయణ రెడ్డి లాంటి నాయకుడు రావి నారాయణ రెడ్డి లాంటి నాయకులు గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చారు ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ సాయుధ పోరాటానికి నేతృత్వం వహించిన నాయకుడు రావి నారాయణ రెడ్డి ఏ తరహా పోరాటానికి పిలుపునిచ్చాడు గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చాడు ఈ క్రింది వాళ్ళు సాయుధ పోరాటానికి పిలుపునివ్వనిది ఎవరన్నారు మనకేం తెలవాలా సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన వాళ్ళు తెలవాలా ఎవరు పిలుపునిచ్చారు రావి బద్దం మగ్దుం రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మగ్దుం మొహినుద్దీన్ లాంటి నాయకులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు ఏ సంవత్సరంలో ప్రారంభమైందన్నాడు 1946లో జూలై 4 ఆల్రెడీ మీకు చెప్పాను 1946 జూలై 4వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య మరణం జరిగింది ఆ దొడ్డి కొమరయ్య మరణమే సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది దేనికి స్ఫూర్తినిచ్చింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినివ్వడం జరిగింది చూద్దాం ఎవరెవరు ఏం చేశారు వీళ్ళకి సంబంధించిన విషయాలపైన మన క్వశ్చన్స్ రావడం జరిగింది సో సాయుధ పోరాటానికి నేతృత్వం వహించినటువంటి నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి ఇతని స్వస్థలం ఎక్కడ రావి నారాయణ రెడ్డి స్వస్థలం రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఇతని స్వస్థలం బొల్లేపల్లి అనే గ్రామం భువనగిరి మండలం యాదాద్రి జిల్లా ఏ జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా రావి నారాయణ రెడ్డి స్వస్థలం ఎక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా బొల్లేపల్లి అనే గ్రామం రావి నారాయణ రెడ్డి తనకున్నటువంటి భూమినంతా కూడా పేదలకు దానం చేసినటువంటి
అసలు సిసలు సాయుధ పోరాట యోధుడు, అసలు సిసలు సాయుధ పోరాట యోధుడు. కాబట్టి దానికి బిరుదిచ్చారు. ఏమని? సాయుధ పోరాట పితామహుడు అంటాం. సాయుధ పోరాట పితామహుడు, సాయుధ పోరాట పితామహుడు అన్నాం. సాయుధ పోరాట పితామహుడు అని ఎవరు అంటున్నాం? రావి నారాయణ రెడ్డిని పేర్కొంటున్నాం. రావి నారాయణ రెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా ఆంధ్ర మహాసభలో కూడా కీలక పాత్ర పోషించింది. ఒకటవ ఆంధ్ర మహాసభ నుండి చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ వరకు పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. మీకు ఆల్రెడీ చెప్పాను, మొదటి ఆంధ్ర మహాసభ ఎప్పుడు జరిగింది? 1930లో మొదటి ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది. ఈ ఆంధ్ర మహాసభ కొరకు రావి నారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి వీళ్ళిద్దరు కూడా నల్గొండ నుండి సైకిల్ వేసుకొని గ్రామ గ్రామాన ఆంధ్ర మహాసభలు జరగబోతున్నాయి అని ప్రచారం చేస్తూ జోగిపేటకు చేరుకున్నారు. అంటే యువకుడిగా ఉన్నప్పటి నుండే రావి నారాయణ రెడ్డి తెలంగాణ ప్రజల సమస్యలపైన పోరాటం చేసినటువంటి యోధుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. కాబట్టి ఇతను ఏమన్నాం? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట పితామహుడు అంటున్నాం. అంటే 1930లోనే మొదటి ఆంధ్ర మహాసభ నుండే కీలక పాత్ర పోషించినటువంటి యువ నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. మొదటి ఆంధ్ర మహాసభలో ఏం చేసిండు? కీలక పాత్ర పోషించిండు. రైట్, ఇక్కడ ఇదే రావి నారాయణ రెడ్డి. మూడు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించింది. మొత్తం ఎన్ని ఆంధ్ర మహాసభలు జరిగినాయి అనొచ్చు? ఇప్పటి వరకు మొత్తం 13 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. హైదరాబాద్ సంస్థానంలో ఇప్పటి వరకు ఎన్ని ఆంధ్ర మహాసభలు జరిగినాయి? కేవలం 13 ఆంధ్ర మహాసభలు మాత్రమే జరిగినాయి. అందులో మూడు ఆంధ్ర మహాసభలకు ఎవరు అధ్యక్షత వహించారు? రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించింది. రేపు మనకు ఎగ్జామ్లు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది వాణిలోని ఏ ఆంధ్ర మహాసభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించలేదు అంటారు. ఎన్ని ఆంధ్ర మహాసభలకు? మూడు ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించింది. నంబర్ 1, 8వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది. ఎన్నో ఆంధ్ర మహాసభకు? 8వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది. ఎక్కడ జరిగింది అంటాడు? ఇది చిలుకూరులో జరిగింది. ఎక్కడ జరిగింది? చిలుకూరులో జరిగింది. ఎక్కడుంది చిలుకూరు? అందరు చిలుకూరు అనగానే ఏమంటారు? చిలుకూరు బాలాజీ అంటారు. చిలుకూరు బాలాజీ ఎక్కడుంది? రంగారెడ్డి జిల్లాలో ఉంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో చిలుకూరు బాలాజీ ఉంది. మనకు ఎగ్జామ్లు అడిగిండు, ఏమడిగిండు? రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీకి ఏమని పేరుంది అన్నారు. ఈ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉన్నటువంటి చిలుకూరు బాలాజీకి ఏమని పేరుందంటే వీసా బాలాజీ. ఏమని పేరుంది? వీసాల బాలాజీ. ఇక్కడ ఎవరైతే పోయి ప్రత్యేకంగా దేవుని ప్రదక్షిణలు చేసి భగవంతుని ప్రార్థిస్తారో విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి వీసా లభిస్తుంది. కాబట్టి చుట్టూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడం వల్ల దీనికి ఏమని పేరు వచ్చిందంటే చిలుకూరు బాలాజీకి వీసా బాలాజీ అనే పేరు వచ్చింది. కానీ అక్కడ జరగలే. 8వ ఆంధ్ర మహాసభ రావి నారాయణ రెడ్డి అధ్యక్షతను అక్కడ జరగలే. ఎక్కడ జరిగింది అంటే సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలంలో జరిగింది. ఎక్కడ జరిగింది? సూర్యాపేట జిల్లా భానుపురి జిల్లాలోని చిలుకూరు అనే మండలంలో జరిగింది. ఇక్కడ 1941లో 1941లో 8వ ఆంధ్ర మహాసభ జరిగింది. మనకి ఇక్కడ ఏమండి అడిగిండు? ఇదే చిలుకూరులో రావి నారాయణ రెడ్డి ఒక గ్రంథాలయాన్ని స్థాపించింది. మనకి ఎగ్జామ్లు ఏమడిగిందంటే ఆ గ్రంథాలయం పేరేందాడు. ఇక్కడే రావి నారాయణ రెడ్డి రైతు అనే గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. రైతు అనే గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. కానీ రజాకార్ల నిరంకుశ విధానం వల్ల రైతు అనే గ్రంథాలయం ఏమైంది? నిషేధించబడ్డది. ఏ గ్రంథాలయం? సూర్యాపేట జిల్లా చిలుకూరులో రావి నారాయణ రెడ్డి ప్రారంభించిన గ్రంథాలయం ఏది? రైతు. కానీ రైతు అనే గ్రంథాలయం ఏమైంది? రజాకారులు
దీన్ని నిషేధించడం జరిగింది. మనకు స్వాతంత్రం వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం? 1948 సెప్టెంబర్ 17వ తారీఖు నాడు హైదరాబాద్ అనేటటువంటి సంస్థానం భారత్లో విలీనమైతే నిజాం లొంగిపోయిండు, మనకు స్వాతంత్రం వచ్చింది. 1948 సెప్టెంబర్ 17 నాడు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రైతు అనే గ్రంథాలయాన్ని ఏం చేశారు? బాపూజీ గ్రంథాలయంగా మార్చేశారు. మహాత్మా గాంధీ పేరు మీద ఏం చేశారు? బాపూజీ గ్రంథాలయంగా మార్చివేయడం జరిగింది. ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్. రావి నారాయణ రెడ్డి స్థాపించిన గ్రంథాలయం, రైతు అనే గ్రంథాలయం ఎక్కడ స్థాపించిండు? చిలుకూరులో స్థాపించిండు. ఇదే చిలుకూరులో ఏం జరిగింది? 8వ ఆంధ్ర మహాసభ జరిగింది. ఎప్పుడు? 1941లో జరిగింది. ఇక్కడికి రండి. రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించినటువంటి ఇంకో ఆంధ్ర మహాసభ, ఎన్నో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిండు అంటే 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిండు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు జరిగింది 11వ ఆంధ్ర మహాసభ? ఎక్కడ జరిగింది 11వ ఆంధ్ర మహాసభ? ఏంది 11వ ఆంధ్ర మహాసభ ప్రత్యేకత? ఇవన్నీ మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. పదకొండవ ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? 11వ ఆంధ్ర మహాసభ అంటే భువనగిరిలో జరిగింది. ఎక్కడ జరిగింది? భువనగిరిలో జరిగింది. ఎప్పుడు జరిగింది 11వ ఆంధ్ర మహాసభ అంటే 1944లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1944లో. 1944లో 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగింది. ఎవరి అధ్యక్షతన అంటే రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఏం జరిగింది సమావేశంలో అంటే, అప్పటిదాకా ప్రవేశ రుసుము 1 రూపాయి ఉండేది. ఈ రోజుల్లో కూడా రూపాయికి వాల్యూ ఉంది. అట్లాంటిది ఒక అనా కోసం పనిచేసేటటువంటి రైతులు రూపాయి పెట్టి సభలకు వచ్చి సమావేశాలకు వచ్చి వింటారా? వినరు. ఈ సభకు అధ్యక్షుడైనటువంటి రావి నారాయణ రెడ్డి ఏం చేసిందంటే, అప్పటిదాకా రూపాయి ఉన్నటువంటి ప్రవేశ రుసుమును రద్దు చేసి అంటే రూపాయి అంటే ఎంత అంటే 16 అణాలు = 1 రూపాయి. అంటే 1 రూపాయి అంటే 16 అణాలు. ఏం చేసింది సమావేశంలో అంటే 4 అణాలు చేసి పడేసింది. అంటే చారాన్ని చేసింది. ప్రవేశ రుసుము ఏం చేసిండు? ప్రవేశ రుసుమును 4 అణాలు చేసింది. అంటే రైతులు అట్లా ఇట్లా కష్టపడి 4 అణాలు తీసుకొచ్చి సమావేశాలకు హాజరైంది. ఎప్పుడైతే రావి నారాయణ రెడ్డి ఈ ఆంధ్ర మహాసభకు 11వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడైందో, పెద్ద ఎత్తున నల్గొండ, భువనగిరి లాంటి ప్రాంతాల్లో ప్రచారం జరిగి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతులు ఈ సమావేశానికి హాజరైంది. ఏ సమావేశానికి? 11వ ఆంధ్ర మహాసభకు పెద్ద ఎత్తున ఎవరు హాజరయ్యారు? రైతులు, కూలీలు, సామాన్య జనం పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది నాయకులు ఏమన్నారంటే, ఇవి ఆంధ్ర మహాసభలా లేదంటే రైతు కూలీల సభలా అని దీన్ని విభేదించారు. దీంతో ఏమైపోయింది? 11వ ఆంధ్ర మహాసభలో మన నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. 11వ ఆంధ్ర మహాసభ భువనగిరిలో జరిగింది, రావి నారాయణ అధ్యక్షతన జరిగింది, ప్రవేశ రుసుమును తగ్గించారు, రైతులు కూలీలు సామాన్య జనం పెద్ద ఎత్తున సభకు వచ్చారు. దీంతో మన నాయకుల్లో విభేదాలు వచ్చినాయి. ఎందుకు విభేదాలు వచ్చినాయంటే, రావి నారాయణ రెడ్డి ఈ సమావేశంలో కమ్యూనిస్టు భావజాలాన్ని, ఒక నిజాంకు వ్యతిరేకంగా కాదు, ఆనాడున్నటువంటి ప్రపంచ సమస్యల పైన, మహిళలకు స్వేచ్ఛ కల్పించాలి, జోగిని వ్యవస్థ పోవాలి, దేవదాసి వ్యవస్థ పోవాలి, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, మనకు హక్కులు కావాలి, ఇలా కమ్యూనిస్టు భావజాలంతో పెద్ద ఎత్తున సభ నిర్వహించింది. దీంతో ఇది నచ్చనటువంటి కొంతమంది నాయకులు ఏమారు? రెండు గ్రూపులుగా విడిపోయారు. ఈ సభలోనే మన నాయకులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఎన్ని గ్రూపులుగా విడిపోయారు? రెండు గ్రూపులుగా విడిపోయారు. ఏందది? 1, అతివాదులు. ఎట్లా విడిపోయారు? అతివాదులుగా విడిపోయారు.
అతివాదులు అంటే ఎవరు? ఎవరైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో ప్రభావితమయ్యారో, ఎవరైతే కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో ప్రభావితమయ్యారో వాళ్ళను అతివాదులు అన్నారు. ఎవరు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్ల్ మార్క్స్ రచించినటువంటి కొన్ని పుస్తకాల ద్వారా ప్రభావితమయ్యారు. ఏ పుస్తకాలు? కార్ల్ మార్క్స్ రచించినటువంటి దాస్ క్యాపిటల్, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే పుస్తకాల ద్వారా ప్రభావితమైనటువంటి మన నాయకులు అతివాదులుగా మారి మంచి మాటకు చింతకాయలు రాలే. అవునా? పోరాటం చేయాల్సిందే. అవసరమైతే ఏం చేయాలా? మనము ఉద్యమించాల్సిందే అనే భావజాలంతో ఉన్న వాళ్ళు ఏమన్నాం? అతివాదులు అన్నాం. ఎవరెవరైతే కార్ల్ మార్క్స్ యొక్క కమ్యూనిజం సిద్ధాంతంతో ప్రభావితమయ్యారో వాళ్ళంతా అతివాదులుగా మారిపోయారు. వాళ్ళంతా ఏమేను? అతివాదులుగా మారిపోయారు. రెండో గ్రూప్ ఏంటండి? మితవాదులు. రెండో గ్రూప్ ఏంది? మితవాదులు. ఎవరైతే గాంధీ యొక్క అహింసా సిద్ధాంతంతో, గాంధీ యొక్క అహింసా సిద్ధాంతంతో ప్రభావితమయ్యారో వాళ్ళంతా మితవాదులుగా విడిపోయారు. అంటే భువనగిరిలో జరిగినటువంటి 11వ ఆంధ్ర మహాసభలో మన నాయకులు అతివాదులు మితవాదులుగా విడిపోయి యువలకు వాళ్ళే సభలు పెట్టుకున్నారు. అంటే ఆ తర్వాత ఏం జరిగింది? ఇక్కడ 12వ ఆంధ్ర మహాసభ జరిగింది, ఇక్కడ 13వ ఆంధ్ర మహాసభ జరిగింది. మితవాదులు ఏం చేశారు? 12వ ఆంధ్ర మహాసభ, 13వ ఆంధ్ర మహాసభను వేరువేరుగా చేసుకోవడం జరిగింది. అందుకనే రేపు మనకు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏముంటంటే, మన నాయకులు అతివాదులు మితవాదులుగా ఎక్కడ జరిగినటువంటి సభలో విడిపోయారు అంటారు. ఎక్కడ జరిగిన సభలో? భువనగిరిలో జరిగినటువంటి సభలో విడిపోయారు. ఎప్పుడు జరిగింది? 1944. ఎన్నో ఆంధ్ర మహాసభ, 11వ ఆంధ్ర మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగింది? రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలోనే ఏం జరిగింది? మన నాయకులు అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది. రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించినటువంటి ఇంకో సభ, మొత్తం 3 సభలు అన్నాం. ఒకటేమో 1941, ఒకటేమో 1941 చిలుకూరు 8వది, నెక్స్ట్ 1944 భువనగిరి 11వది, నెక్స్ట్ ఆ తర్వాత 1945 ఖమ్మంలో జరిగింది. ఎక్కడ జరిగింది? ఖమ్మంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? 1945లో 12వ ఆంధ్ర మహాసభ ఖమ్మంలో జరిగింది. ఈ 3 ఆంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించండి. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్, ఈ క్రిందిలోని ఏ ఆంధ్ర మహాసభకు రావి నారాయణ రెడ్డి అధ్యక్షత వహించలేదంటాడు? ఏ సభలకు? 8వ ఆంధ్ర మహాసభ చిలుకూరుకు, 11వ ఆంధ్ర మహాసభ భువనగిరికి, 12వ ఆంధ్ర మహాసభ ఖమ్మంకు అధ్యక్షత వహించినటువంటి నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి. ఇక్కడనే మనకి ఇంకో క్వశ్చన్ అడిగింది. ఏమడిగండి? ఇంకో క్వశ్చన్ చూడండి. ఇంకో క్వశ్చన్ ఏమడిగిందంటే, రావి నారాయణ రెడ్డి రైతు అనే గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. ఈ గ్రంథాలయం ఏమైంది? బ్యాన్ అయింది. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, రైతు అనే పుస్తకం కూడా వచ్చింది, దీన్ని ఎవరు రాసిరంటారు? అవును, రైతు అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే వెల్దుర్తి మాణిక్యరావు. రైతు అనే పుస్తకం వచ్చింది. రైతు అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? వెల్దుర్తి మాణిక్యరావు రచించింది. రైతు అనే పుస్తకంలో ఏముంది? రైతులను చైతన్యపరిచే విషయాలు రాశారు. ఒకవేళ రైతుల్లో కనుక చైతన్యం వస్తే ఏం చేస్తారు? నిజాం పైన తిరుగుబాటు చేస్తారు. ఈ విషయం ఎవరికి నచ్చలే? నిజాంకి నచ్చలే. నిజాం ఏం చేసిండు? ఈ రైతు అనే పుస్తకాన్ని కూడా బ్యాన్ చేసేసింది. అర్థమవుతుందా? రైతు అనే పుస్తకాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ పుస్తకాన్ని రాసింది ఎవరంటాడు? వెల్దుర్తి మాణిక్యరావు. ఎక్కడుంది వెల్దుర్తి అనే పట్టణం? అంటే మెదక్ జిల్లాలో ఉంది. వెల్దుర్తి అనే మండలం ఏ జిల్లాలో ఉంది? మెదక్ జిల్లాలో ఉంది. మెదక్ పాత పేరు ఏందండి? మెతుకు. అవునా? మెదకు జిల్లాలోన ఒరి నాయనో, మెతుకులేని పల్లుందిరో, బతుకులేని జనముందిరో,
మెతుకు లేని జిల్లా మెదక్ జిల్లాగా మారిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా డెవలప్ కాలే. అవును, మెదక్ జిల్లా. దీన్ని ఏమని మార్చిరు? గుల్షానాబాద్. అడుగుతాడు ఎగ్జామ్లో, గుల్షానాబాద్ అని ఏ పట్టణాన్ని పిలిచిరంటారు? మెతుకు సీమను, మెతుకు దుర్గంను, మెదక్ను ఏమని పిలిచారు? గుల్షానాబాద్గా పిలవడం జరిగింది. ఈ మెదక్ జిల్లాలో ఉన్న ఒక మండలం ఏంది? వెల్దుర్తి. ఇక్కడ నుండి వచ్చినటువంటి ప్రముఖ రచయిత వెల్దుర్తి మాణిక్యరావు. ఇతను రాసినటువంటి పుస్తకం రైతు, దీన్ని నిజాం ప్రభుత్వం ఏం చేసింది? నిషేధించింది. రైట్. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ప్రత్యేకత ఏంటంటాడు. వెల్దుర్తి మాణిక్యరావు ప్రత్యేకత ఏంటంటే, మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలా ఒక ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. ఏం చేస్తారు? గవర్నమెంట్ ఇంగ్లీష్లో రిలీజ్ చేస్తుంది నోటిఫికేషన్, దాన్ని మనం తంటాలు పడి ఏం చేస్తాం? తెలుగులోకి మార్చుకుంటాం, సిలబస్ కానీ ఏదైనా కానీ. ఆ రోజుల్లో నిజాం ప్రభుత్వం ఏం చేసింది? ఫర్మానాలు కానీ, జీవోలు కానీ, ఏదన్నా కానీ ఉర్దూ భాషలో విడుదల చేసేది. అవును, ఇప్పుడైతే ఇంగ్లీష్ భాషలు వస్తున్నాయి, ఆ రోజులు అయితే ఫర్మానాలని ఏ భాషలో వచ్చేటివి? ఉర్దూ భాషలో వచ్చేటివి. అవును, మరి ఉర్దూ అందరికి వచ్చా? హైదరాబాద్ సంస్థానంలో 90% మెజార్టీ ప్రజలు హిందువులు ఉంటే 2% మంది మాత్రమే చదువుకును, మిగతా అంతా తంబే. అట్లా నిజాం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉర్దూ ఫర్మానాలను తెలుగు భాషలోకి తర్జుమా చేసిన, ట్రాన్స్లేషన్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరు? వెల్దుర్తి మాణిక్యరావు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిజాం ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉర్దూ ఫర్మానాలను తెలుగు భాషలోకి అనువదించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే, దట్ ఈస్ వెల్దుర్తి మాణిక్యరావు. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ప్రత్యేకత ఏంటంటాడు. ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ప్రత్యేకత ఏంటంటే, ఆనాడు హైదరాబాద్ స్వాతంత్రోద్యమం పెద్ద ఎత్తున జరిగింది, దానికి ఆధారమైనటువంటి గ్రంథాన్ని రాసాను. మనకు ఎగ్జామ్ అడిగాను, వెల్దుర్తి మాణిక్యరావు రాసిన గ్రంథం ఏందన్నాడు? హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర అనే పుస్తకాన్ని రాసాను. వెల్దుర్తి మాణిక్యరావు ఏ పుస్తకం రాసాను? హైదరాబాద్ స్వాతంత్రోద్యమ, హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర అనే గ్రంథాన్ని రాసాను. వెల్దుర్తి మాణిక్యరావు ఏ గ్రంథాన్ని రాసాను? హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర అనే గ్రంథాన్ని రాసింది. మనకు ఎగ్జామ్ ఏమడిగిను? ఇదే వెల్దుర్తి మాణిక్యరావు ఒక గ్రంథాలయం, లైబ్రరీని ఏర్పాటు చేసిండు. వెల్దుర్తి మాణిక్యరావు స్థాపించిన గ్రంథాలయం, లైబ్రరీ ఏదంటారు? ఇతను స్థాపించిన గ్రంథాలయం అనా గ్రంథాలయం. ఏ గ్రంథాలయం? అనా గ్రంథాలయంను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు చెప్పిన మీకు, ఒక అనా అంటే ఏంటి అంటే, 16 అనాలు = 1 రూపాయి. అంటే నువ్వు 1 రూపాయి ఇస్తే 16 పుస్తకాలు ఇచ్చేవారు. ఏంది అనా గ్రంథాలయం కాన్సెప్ట్? ఎవరైనా 1 అనా ఇస్తే వాళ్ళకు 1 పుస్తకాన్ని ఇచ్చేవారు. ఆ పుస్తకం చదివి తిరిగి ఇచ్చేస్తే వాళ్ళ అనా వాళ్ళకి ఇచ్చేవారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమయ్యేది? ఆ అనా ఇచ్చేవాళ్ళు పుస్తకాన్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. దాంతో గ్రంథాలయం కాస్త ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది. మళ్ళీ అనా గ్రంథాలయాన్ని నడిపించాలంటే ఆర్థికంగా బలమైనటువంటి శక్తి కావాలి. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏముందంటే, ఈ అనా గ్రంథాలయాన్ని వెల్దుర్తి మాణిక్యరావు స్థాపిస్తే దీనిలో కీలక పాత్ర పోషించింది ఎవరంటాడు? ఈ అనా గ్రంథాలయాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించింది మెదక్ జిల్లాకు చెందినటువంటి కెసి గుప్తా. ఎవరు కీలక పాత్ర పోషించరు? కెసి గుప్తా. ఏంది కెసి గుప్తా అంటే, కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. కల్వకుంట్ల చంద్రసేన్, చంద్రసేన్ గుప్తా. గుప్తా అంటే ఎవరండి? కోమట్లు, వైశ్యాస అంటాం. కోమట్లు లేదా వైశ్యులు అంటాం, సావుకారులు అంటాం. సేటని, సావుకారని, వైశ్యులని, కోమట్లని అంటాం. ఈ అనా గ్రంథాలయాన్ని నడిపించడానికి సహకరించిన ఎవరంటే కెసి గుప్తా, కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా. ఈ అనా గ్రంథాలయాన్ని నడిపించడానికి సహకరించారు. దీనిలో కీలక పాత్ర పోషించింది ఎవరంటే వెల్దుర్తి మాణిక్యరావు. దీనిపైన కూడా మనకు క్వశ్చన్ వచ్చింది. దీనిపైన కెసి గుప్తా ఎవరు అంటే, కెసి గుప్తా వైశ్య సంఘాన్ని స్థాపించింది, వైశ్య హాస్టల్ను స్థాపించింది. వీళ్ళ యొక్క కులదైవమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేరు మీదుగా వాసవి సంఘాన్ని ఏర్పాటు చేసినవరంటే కెసి గుప్తా. ఇప్పటికి కూడా హైదరాబాద్లోని కాచిగూడ వెళ్తే
ఇప్పటికీ మీకు వైశ్య సంఘం, వైశ్య హాస్టల్స్ కనిపిస్తాయి. ఆ వైశ్య సంఘాన్ని, వైశ్య హాస్టల్ని, వాసవి సంఘాన్ని స్థాపించినవరు కేసీ గుప్తా. ఏం చేసింది కేసీ గుప్తా? నంబర్ వన్, వాసవి సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికి ఉందండి. ఏంది వాసవి అంటే? వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. వాసవి సంఘాన్ని ఏర్పాటు చేసాను. ఇంకేం చేశాను? వైశ్య సంఘాన్ని ఏర్పాటు చేశాను. రైట్? మనకు మొన్న టీఆర్టీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగింది, కోమట్ల యొక్క కులదేవం ఎవరు? ఇంతకు ముందే చెప్పిన మీరు, వాసవి కన్యక పరమేశ్వరి. ఎవరు? వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. కోమట్ల యొక్క కులదేవం ఎవరు? కోమట్ల యొక్క కులదైవం వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. మనకు ఎగ్జామ్లు ఏమడిగిండు? కోమట్ల కులదైవమైనటువంటి వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర చెబుతూ కోమట్ల నుండి మాత్రమే యాచించే వాళ్ళు ఎవరు అన్నాడు. అంటే ఏంది అంటే, వీళ్ళ యొక్క కులదైవమైనటువంటి, వైశ్యుల యొక్క కులదైవమైనటువంటి వాసవి కన్యక పరమేశ్వరి యొక్క జీవిత చరిత్రను చెబుతూ కొంతమంది వైశ్యుల ఇళ్ళకి వెళ్ళి ఆమె జీవిత చరిత్ర చెప్పి యాచిస్తారు. మళ్ళీ యాచిస్తారంటే దే ఆర్ నాట్ బెగ్గర్స్, వాళ్ళు బిచ్చగాలు కాదండి. వీళ్ళ యొక్క సంస్కృతికి వారధులు. వీళ్ళకు లైసెన్సులు కూడా ఉంటాయి. వీళ్ళకు ప్రత్యేకంగా మర్యాద ఇస్తారు, ప్రత్యేకంగా పిలిపించుకొని ఈమె చరిత్ర చెప్పించుకుంటారు. వీళ్ళెవరు అంటే వీర ముష్టికారులు. ఇది మనకు మన టీఆర్టీ క్వశ్చన్. ఒకసారి చెప్తారా, వీర ముష్టికారులు ఎవరండి? కోమట్ల కులదైవమైనటువంటి వాసవి కన్యక పరమేశ్వరి యొక్క జీవిత చరిత్ర చెబుతూ కోమట్ల నుండి యాచించే వాళ్ళు ఎవరు? వీరముష్టికారులు. వాసవి సంఘాన్ని, వైశ్య సంఘాన్ని, వైశ్య హాస్టల్ను స్థాపించినవరు కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త. ఇదే కల్వకుంట్ల చంద్రసేన్ గుప్త ఏ గ్రంథాలయంలో కీలక పాత్ర పోషించను? అనా గ్రంథాలయం ఎవరు స్థాపించను? వెల్దుర్తి మాణిక్యరావు రాసిన ఫేమస్ పుస్తకం ఏంది? హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర. ఇప్పటి కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. నిజాం నిషేధించినటువంటి పుస్తకం ఏంది? రైతు అనేటటువంటి పుస్తకం. ఈ రైతు అనే గ్రంథాలయాన్ని ఎవరు స్థాపించరు? రావి నారాయణ రెడ్డి స్థాపించడం జరిగింది. ఏంది ఇంకా రావి నారాయణ రెడ్డి ప్రత్యేకత అంటే చూద్దాం. ఇదే రావి నారాయణ రెడ్డి మరొక ప్రత్యేకత. రావి నారాయణ రెడ్డి గొప్ప నాయకుడు అని. రావి నారాయణ రెడ్డి ప్రత్యేకత ఏంది? రావి నారాయణ రెడ్డి ప్రత్యేకత, భారతదేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1952లో జరిగింది. దేశంలో మొట్టమొదటిసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1952 1952లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరిలో. ఈ ఎన్నికల్లో నల్గొండ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా పోటీ చేస్తున్నటువంటి రావి నారాయణ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏకైక నాయకుడు. రావి నారాయణ రెడ్డి ప్రత్యేకత ఏంది? 1952 ఎన్నికల్లో నల్గొండ నుండి పోటీ చేసి దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఏకైక నాయకుడు ఎవరు? రావి నారాయణ రెడ్డి. కాబట్టే ఇతనికి ఏం అవకాశం లభించింది? పార్లమెంటుకు ప్రారంభోత్సవం చేసే అవకాశం లభించింది. రావి నారాయణ రెడ్డి ప్రత్యేకత ఏంది? పార్లమెంటుకు ఏం చేసిండు ప్రారంభోత్సవం చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. మనకేమడిగింది ఎగ్జామ్లో 2-3 టైమ్స్? రావి నారాయణ రెడ్డి రాసినటువంటి పుస్తకం బాగా పాపులర్ అయింది. ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఏమనిపిస్తా అంటే, మనం కూడా సభలో పాల్గొన్నామేమో, మనం కూడా తుపాకీ పట్టుకుని సాయుధ పోరాటం చేసినమేమో అని చెప్పేసి అంత అద్భుతంగా అతని అనుభవాలు రాశాను. రావి నారాయణ రెడ్డి రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఏందన్నాను? రావి నారాయణ రెడ్డి రాసినటువంటి ఫేమస్ పుస్తకం వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు. వెరీ 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 ఇంపార్టెంట్. రావి నారాయణ రెడ్డి రాసినటువంటి ఫేమస్ పుస్తకం ఏంది? వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రాసిండు.
ఏ పుస్తకం రాశాను? రావి నారాయణ రాసిన ఫేమస్ పుస్తకం ఏంటంటే వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రాశాను. ఇతని ఆటోబయోగ్రఫీ ఏంటంటారు, ఇతని ఆటోబయోగ్రఫీ నా జీవన పథంలో, నా జీవన పథంలో. ఇతను స్థాపించిన సంస్థ ఏంటంటారు, ఇతను స్థాపించిన సంస్థ నవ్య సాహితీ సంస్థ. నవ్య సాహితీ సంస్థను స్థాపించను రావి నారాయణ రెడ్డి. నవ్య సాహితీ అనే సంస్థను స్థాపించిండు. ఇతని ఆత్మకథ నా జీవన పథంలో అనే పేరుతో రాసిండు. ఇతను రాసినటువంటి ఫేమస్ పుస్తకం వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని రాసిండు. 1952 జరిగినటువంటి ఎన్నికల్లో దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలిచి పార్లమెంటుకే ప్రారంభోత్సవం చేసినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఇదే రావి నారాయణ రెడ్డికి ప్రభుత్వం ఏం చేసింది, పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. పద్మభూషణ్ అవార్డుతో ఏం చేసింది, సత్కరించడం జరిగింది. ఇదే రావి నారాయణ రెడ్డి పైన మరొక క్వశ్చన్ వచ్చింది. ఇదే రావి నారాయణ రెడ్డి ఏమైందంటే 1958లో ఎన్నికలు జరిగినాయి. 1958లో ఎన్నికలు జరిగినాయి. ఏం ఎన్నికలు జరిగినాయి, టిఆర్సి. టిఆర్సి అంటే మనకి ఎగ్జామ్లో మన ఎస్ఐ క్వశ్చన్, టిఆర్సి అంటే ఏంది, తెలంగాణ రీజనల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతీయ మండలి అంటాం. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర సభ్యులంతా 20 మంది ఉంటారు. అవునా, దీనికి ఎన్నికలు జరిగినాయి. టిఆర్సీ అధ్యక్షునికి ఎన్నికలు జరిగితే రావి నారాయణ రెడ్డి ఓడిపోయాడు. ఎవరి చేతిలో ఓడిపోయాడు అంటాడు, కె అచ్యుతరెడ్డి. కె అచ్యుతరెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఇది ఎగ్జామ్ వచ్చిన క్వశ్చన్. కె అచ్యుతరెడ్డి చేతిలో ఓటమి. ఎవరు ఓడిపోయారు అంటే రావి నారాయణ రెడ్డి. టిఆర్సీ అధ్యక్షునికి, తెలంగాణ రీజనల్ కౌన్సిల్, తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్షునికి జరిగిన ఎన్నికల్లో రావి నారాయణ రెడ్డి కె అచ్యుతరెడ్డి చేతులు ఏమైండు, ఓటమి పాలవడం జరిగింది. ఇదే రావి నారాయణ రెడ్డి గెరిల్లా తరహా పోరాటానికి పిలుపునిచ్చి అనేక గడియలను గడగడలాడించి పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ఏమని బిరుదు సంపాదించుకుండు, తెలంగాణ సాయుధ పోరాట పితామహుడు అనే బిరుదును సంపాదించుకొని పేద ప్రజలకు తన భూములన్నీ దానం చేసినటువంటి అసలు సిసలు కమ్యూనిస్టు పార్టీ యోధుడు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. అప్పుడు ఏ పార్టీ ఉంది కమ్యూనిస్టు పార్టీ అంటే, ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ అంటే ఏ కమ్యూనిస్టు పార్టీ అంటాం అంటే, సిపిఐయా, సిపిఐఎమ్మ, లేదంటే సిపిఐఎంఎల్ అంటారు. అప్పుడు ఇవన్నీ ఏం లేవండి, అప్పుడు ఒకటే పార్టీ ఉంది, దట్ ఈస్ కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఏంది, సిపిఐ అనే పార్టీ మాత్రమే ఉంది. 1964లో సిపిఐ నుండి విడిపోయి సిపిఐఎంఎల్ వచ్చింది. ఆ తర్వాత 1969లో సిపిఐఎంఎల్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావు. ఓకేనా, సాయుధ పోరాటాన్ని చేసిన పార్టీ ఏదంటే ఊకే మాట్లాడితే కమ్యూనిస్ట్ పార్టీ అంటారు. పాపం కొంతమంది క్లాస్ చెప్పేటప్పుడు సాయుధ పోరాటం ఎవరు చేసినంటే సిపిఎం అంటున్నారు, అంటే వాళ్ళకి తెలియదు సాయుధ పోరాటం చేసిన పార్టీ ఏది అంటే సిపిఐ పార్టీ. ఏ పార్టీ, సిపిఐ పార్టీ. మళ్ళీ సిపిఎం ఏం చేయలేదంటే 1964లో సిపిఐఎం వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అవును, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనే పార్టీ వచ్చింది. 1969లో సిపిఐఎంఎల్ అనే పార్టీ వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ అనే పార్టీ వచ్చింది. మళ్ళీ ఈ పార్టీ ఎప్పుడు వచ్చింది, సిపిఐ అనే పార్టీ 1925లో వచ్చింది. 1925, 1964, 1969. సో సాయుధ పోరాటం చేసిన పార్టీ ఏదంటే సిపిఐ పార్టీ. ఆ సిపిఐ పార్టీని 1939లో ఇక్కడ స్థాపించారు. ఎక్కడ, 1939లో హైదరాబాద్ సంస్థానం తెలంగాణ ప్రాంతంలో స్థాపించారు. ఎవరు స్థాపించారంటే మక్దూమ్ మొహినుద్దీన్, రావి నారాయణ రెడ్డి, ఆరిట్ల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళంతా కలిసి ఏం చేశారు, ఈ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీని తెలంగాణలో స్థాపించడం జరిగింది. ఎవరు అంటే మక్దూమ్ మొహినుద్దీన్ లాంటి నాయకులు. ఇందులో
ఈ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఇది రావి నారాయణ రెడ్డి సాయుధ పోరాటంలో పోషించిన పాత్ర. రావి తర్వాత ఎవరున్నారు? బద్దం. రావి తర్వాత ఎవరున్నారు? బద్దం. బద్దం ఎల్లారెడ్డి. ఏంది బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం ఏంది? ఒకసారి చూద్దాం. బద్దం ఎల్లారెడ్డి ఎవరితను? బద్దం ఎల్లారెడ్డి ఎక్కడైతే స్వస్థలం అంటారు? బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం ఎక్కడ అంటారు? హి ఇస్ మిస్టర్ బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి స్వస్థలం పాత కరీంనగర్ జిల్లా. ఇప్పుడైతే జిల్లాలు మారినాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి అనే గ్రామం. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి అనే గ్రామం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన యోధుడు ఎవరంటే బద్దం ఎల్లారెడ్డి. ఏ పార్టీలో కీలక పాత్ర పోషించను? కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించను. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి ఏమని పేరు అంటే బద్దం భవన్ అని రాసింది. బద్దం ఎల్లారెడ్డి భవన్. కరీంనగర్ నడిబొడ్డులో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయానికి ఏమని పేరు ఉంటుంది? బద్దం ఎల్లారెడ్డి భవన్ అని రాసింది ఉంటుంది. అట్లా కమ్యూనిస్ట్ పార్టీలో కీలక పాత్ర పోషించింది అంటే బద్దం ఎల్లారెడ్డి. ఏం చేసింది బద్దం ఎల్లారెడ్డి అంటే చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించింది. ఎప్పుడు జరిగింది చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ? చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ. చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ. చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ కరీంనగర్లో జరిగింది. ఎక్కడ జరిగింది? కరీంనగర్లో జరిగింది. ఏ సంవత్సరంలో జరిగింది కరీంనగర్లో? 1946లో జరిగింది. చిట్ట చివరి 13వ ఆంధ్ర మహాసభ కరీంనగర్ కేంద్రంలో 1946లో బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఎవరి అధ్యక్షతన? బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలోనే కమ్యూనిస్టు వాదులు అతివాదులు అంటామండి. అతివాదులు అంతా ఏం చేశారంటే ఈ ఆంధ్ర మహాసభను రద్దు చేసేసారు. ఆంధ్ర మహాసభను రద్దు చేసి కమ్యూనిస్టు పార్టీలో చేరి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. దాంతో ఏమైపోయింది? ఆంధ్ర మహాసభలు పూర్తిగా రద్దయిపోయాయి. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏముంటే ఆంధ్ర మహాసభలు ఏ సభలో రద్దయినాయి అంటాడు. 1946 కరీంనగర్లో జరిగినటువంటి 13వ ఆంధ్ర మహాసభలతో ఈ నాయకులంతా ఆంధ్ర మహాసభలను రద్దు చేసి అతివాదులంతా కమ్యూనిస్ట్ పార్టీలో చేరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు అంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. 1946లో అతివాదులు ఆంధ్ర మహాసభలను రద్దు చేసి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. కరీంనగర్లో జరిగిన 13వ ఆంధ్ర మహాసభను ఏం చేశారు? నిర్వహించి అక్కడ నుండి ఆంధ్ర మహాసభను రద్దు చేసి దేని పిలుపునిచ్చారు? సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ సాయుధ పోరాటం దొడ్డి కొమ్మనే మరణం ద్వారా పూర్తి ఎత్తున తీవ్రంగా ప్రారంభమైంది. వాళ్ళు ఎప్పుడు పిలుపునిచ్చారు సాయుధ పోరాటానికి అంటే 1947 అంటే గెరిల్లా తరహా. అప్పటిదాకా సాయుధ పోరాటం జరిగింది. అప్పుడు ఎట్లా జరిగింది? కళ్ళలో కారం వేసేవాళ్ళు, అవునా, బరిసెలు పట్టేవాళ్ళు, కట్టెలు వలిసేవాళ్ళు, చీపుర్లు ఇవి పట్టుకున్నారు. కానీ తుపాకులతో పోరాటం జరిగింది. 1947 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ఏం చేశారు? పెద్ద ఎత్తున తుపాకులు పట్టుకుని పోరాటం చేసి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఎప్పుడు? 1947 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ఏం చేశారు? పెద్ద ఎత్తున సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? 1946లో. ఏ రోజు ఉధృతమైంది? 1947 సెప్టెంబర్ 11. ఎప్పుడు ఆగిపోయింది? 1951లో ఆగిపోయింది.
మనకు గ్రూప్ టూ ఎగ్జామ్లో టూ టైమ్స్ అడిగిండు సాయుధ పోరాట వ్యవధి ఎప్పుడన్నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వ్యవధి 1946 నుండి 1951 వరకు వీళ్ళు కీలక పాత్ర పోషించారు. బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు అగ్రభాగం నిలబడి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడిపించి వేల ఎకరాల భూమిని పేదలకు వంచినటువంటి వీరుడు ధీరుడు శూరుడు ఎవరంటే బద్దం ఎల్లారెడ్డి. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించారు. నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించి కూకటి వేలతో పీకి పడేశారు. కూకటి వేలతో పీకి పడేసినటువంటి పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. బద్దమెల్లారెడ్డి ప్రత్యేకత ఏంటంటే మనకి ఇప్పుడు అకాడమిక్ బుక్లో ఉంది బద్దమెల్లారెడ్డి ప్రత్యేకత చూడండి. ఎప్పుడు జరిగినాయి అంటున్నాం మనం ఎన్నికలు 1952లో ఎన్నికలు జరిగినాయి అందరు తెలిసిన ముచ్చట్టు. 1952లో ఎన్నికలు జరిగితే బద్దం ఎల్లారెడ్డి కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిండు. కరీంనగర్ తొలి ఎంపీ ఎవరు? బద్దం ఎల్లారెడ్డి. కరీంనగర్ ఎంపీగా 1952లో బద్దం ఎల్లారెడ్డి పోటీ చేసిండు. బంపర్ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టింది. మనకి ఇది అడగడు ఎగ్జామ్. ఇతని చేతిలో ఓడిపోయిన వ్యక్తి బాగా ఫేమస్. ఆ వ్యక్తి ఎవరంటారు? 1952 కరీంనగర్లో ఎంపీ స్థానానికి పోటీ పడి ఓడిపోయింది ఎవరంటారు? దట్ ఈస్ పివి నరసింహారావు. ఓడిపోయినటువంటి పివి నరసింహారావు తర్వాత ఏమైండు? ప్రధానమంత్రి అయిండు. కానీ బద్దం ఎల్లారెడ్డి ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఇదే పివి నరసింహారావుని 1952 కరీంనగర్లో జరిగినటువంటి ఎంపీ పోటీల్లో కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నాయకుడు పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టింది. ఇజ్ ఇట్ క్లియర్? ఇంకోసారి చెప్తున్నాను, పివి నరసింహారావు ఎవరి చేతిలో ఓటమి పాలైందంటాడు? బద్దం ఎల్లారెడ్డి. ఎప్పుడు? 1952. ఏ స్థానం నుండి? కరీంనగర్ స్థానం నుండి. ఇంకో వీళ్ళంతా కమ్యూనిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి. ఆ తర్వాత నాయకుడు ఎవరు? మగ్దుం మొహినుద్దీన్. ఎవరండి? మగ్దుం మొహినుద్దీన్. అవునా? మగ్దుం మొహినుద్దీన్ రాసినటువంటి పాటలు ప్రపంచ ఖ్యాతి గడించింది. ఎవరి మగ్దుం మొహినుద్దీన్? ఎక్కడ ఇతని స్వస్థలం చూద్దాం. మగ్దుం మొహినుద్దీన్ స్వస్థలం ఏదంటారు? మగ్దుం మొహినుద్దీన్ స్వస్థలం. ఇప్పుడు జిల్లాలు మారిన కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ అనే మండలం. మగ్దుం మొహినుద్దీన్ స్వస్థలం ఇక్కడ సంగారెడ్డి జిల్లా ఆందోల్. ఆందోల్కి ట్విన్ సిటీ ఏదంటాం? ఆందోళకు ట్విన్ సిటీ జోగిపేట్. పక్క పక్కనే ఉంటాయి, కలిసిపోయినాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్లా కలిసిపోయినావు, ఆందోళ్ జోగిపేట్ అట్లా కలిసిపోయినాయి. మగ్దుం మొహినుద్దీన్ స్వస్థలం ఎక్కడ? ఆందోళ్. ఆందోళ్ గడ్డపైన పుట్టినటువంటి వీరుడు ఎవరంటే మగ్దుం మొహినుద్దీన్. మగ్దుం మొహినుద్దీన్ బిరుదు ఏంటంటారు? మగ్దుం మొహినుద్దీన్ బిరుదు షాయిర్ ఏ ఇంక్విలాబ్. ఏంది ఇంక్విలాబ్ అంటే అర్థం? ఇంక్విలాబ్ అంటాం, ఇంక్విలాబ్ జిందాబాద్. ఉరి కొయ్యకు వేలాడదీస్తున్నటువంటి క్రమంలో కూడా భగత్ సింగ్ ఏమన్నాడు? భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు ఈ ముగ్గురు దేశభక్తులు ఏమన్నారు? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు. ఇంక్విలాబ్ అంటే విప్లవం వర్ధిల్లాలి అన్నారు. మరి ఇతనికి ఏమి ఇచ్చారు బిరుదు? అవునా, మగ్దుం మొహినుద్దీన్ బిరుదు ఏంటట? మగ్దుం మొహినుద్దీన్ బిరుదు షాయిర్ ఏ ఇన్క్యులాబ్. షాయిర్ అంటే అర్థమైంది కవి. అంటే షాయిర్ ఏ ఇన్క్యులాబ్ అంటే విప్లవ కవి, తన రచనల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనుకున్న గొప్ప కవి ఎవరంటే మగ్దుం మొహినుద్దీన్. ఇతని విప్లవ కవి అంటాం, షాయిర్ ఏ ఇన్క్యులాబ్ అని అంటాం. ఏంది ఇతను రాసినటువంటి పాట అంటే ఏ జంగ్ హై జంగే ఆజాదీ. ఏ పాట రాసిండు? ఏ జంగ్ హై. జంగ్ అంటే యుద్ధం. ఇది యుద్ధమే. ఏ జంగ్ హై జంగే ఆజాదీ. ఎస్, మేం చేసేది యుద్ధమే, కానీ ఈ యుద్ధం దేనికోసం? ఆజాదీ. ఆజాదీ అంటే స్వాతంత్రం కోసం. ఏ జంగ్ హై జంగే ఆజాదీ అనే పాట ఖండాంతరాలు దాటింది. అవును, ఇతను రాసినటువంటి నాటకం కూడా రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క ప్రశంసలు అందుకుంది. ఇతను రాసిన ఫేమస్ నాటకం ఏంది? ఖూన్ కే నా ఖూన్.
ये नाटकम खून के नाखून नाखून अंटे एंदी खून अंटे रक्तम नाखून अंटे एंदी गोर्लु खून के नाखून अंटे रक्तम तो निंदिनटुवंटि गोर्लु ఈ నాటకం రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క ప్రశంసలు అందుకుంది. కూన్కే నాకూన్ అనే నాటకం రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క ప్రశంసలు అందుకుంది. ఎవరి ప్రశంసలు అందుకుంది? రవీంద్రనాథ్ ట్యాగూర్ యొక్క ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఏం చేసింది మక్తుమ్ మొహినుద్దీన్? సంగారెడ్డి జిల్లా ఆంధ్రలో పుట్టినటువంటి మక్తుమ్ మొహినుద్దీన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ప్రభావితమై 1939లో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించాడు. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించాడు. ఎవరు? మక్తుమ్ మొహినుద్దీన్. ఇదే మక్తుమ్ మొహినుద్దీన్ మరొక సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇతను స్థాపించిన సంస్థ ఏదనడు? ఇతను స్థాపించిన సంస్థ కామ్రేడ్స్ అసోసియేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామ్రేడ్స్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఏ సంస్థను స్థాపించాను? కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించింది. ఎవరంటాడు? కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది మక్తుమ్ మొహినుద్దీన్. లేదంటే ఏమంటాడు? కామ్రేడ్స్ అసోసియేషన్ ఇచ్చిన నాదం ఏంటంటాడు? ఆజాద్ హైదరాబాద్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కామ్రేడ్స్ అసోసియేషన్ ఇచ్చిన నాదం ఏంది? ఆజాద్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది. ఏం నినాదం ఇచ్చింది? ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్స్ అసోసియేషన్ మా హైదరాబాద్ మాకు కావాలి అని చెప్పేసి ఆజాద్ హైదరాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనలో కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఎవరంటే మక్తుమ్ మొహినుద్దీన్ అనేటటువంటి నాయకుడు. ఇట్రండి, ఇదే మక్తుమ్ మొహినుద్దీన్. ఇదే మక్తుమ్ మొహినుద్దీన్ ప్రత్యేకతలు ఏందో చూద్దాం. మక్తుమ్ మొహినుద్దీన్ ప్రత్యేకతలు. మక్తుమ్ మొహినుద్దీన్, మనకిది టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్ అండి, టీఆర్టీలో వచ్చిన క్వశ్చన్. మక్తుమ్ మొహినుద్దీన్ ప్రత్యేకత ఏనాడు? మక్తుమ్ మొహినుద్దీన్ ఎవరు అన్నాడు? హీ వాజ్ ఎన్ లేబర్ లీడర్, కార్మిక నాయకుడు. ఎవరికి నాయకుడు? కార్మిక నాయకుడిగా పనిచేసి అడిగింది మనకి ఎగ్జామ్. కార్మిక నాయకుడిగా కీలక పాత్ర పోషించింది ఎవరంటే దట్ ఈస్ మక్తుమ్ మొహినుద్దీన్. ఏం స్థాపించింది తను? కార్మిక నాయకుడిగా మక్తుమ్ మొహినుద్దీన్ ఒక సంస్థను స్థాపించింది. ఆ సంస్థ పేరేందంట? ఏఐటియుసికి అనుబంధంగా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్కు అనుబంధంగా హైదరాబాద్లో ఆనాడు అనేక పరిశ్రమలు. ఆల్విన్ కంపెనీ ఉంది, ఆజం జాహీ మిల్స్ ఉంది, సర్సిల్క్ ఉంది, పేపర్ మిల్ ఉంది, సిరిపూర్ కాగజనగర్ పేపర్ మిల్ ఉంది, నిజాం గ్లాస్ ఫ్యాక్టరీ ఉంది, నిజాం బటన్ ఫ్యాక్టరీ ఉంది, ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఇట్లా అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా హక్కులనే కదా, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళ కోసం ఒక సంస్థ స్థాపించింది ఎవరంటే మక్తుమ్ మొహినుద్దీన్. ఏ సంస్థను స్థాపించింది? ఏహెచ్టియుసి అనే సంస్థను స్థాపించింది. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే మక్తుమ్ మొహినుద్దీన్ స్థాపించిన సంస్థ ఏదంటాడు, లేదంటే ఏహెచ్టియుసిని స్థాపించింది ఎవరంటాడు? ఏహెచ్టియుసి అంటే ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మక్తుమ్ మొహినుద్దీన్ స్థాపించిన సంస్థ ఏంది? ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి కార్మికుల కోసం పోరాటాలు చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి అసలు సిసలు నాయకుడు ఎవరంటే దట్ ఈస్ మక్తుమ్ మొహినుద్దీన్. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏమై ఉంటుంది? ఆల్రెడీ అడిగిండు సంస్థ పేరులే. దీని కార్యదర్శి ఎవరంటాడు? దీని కార్యదర్శి ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ స్థిరపడ్డటువంటి సెట్టర్కు చెందినటువంటి నాయకుడు ఎవరంటే రాజ్ బహదూర్ గౌర్. ఇగో ఇతను ఈ ఏహెచ్టియుసికి కార్యదర్శిగా అధ్యక్షునిగా మక్తుమ్ మొహినుద్దీన్ పనిచేస్తూ వీళ్ళు కార్మికుల సంక్షేమం కోసం నిజాం ప్రభుత్వ కాలంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి కార్మిక నాయకుడిగా, సాయుధ పోరాట నాయకుడిగా కీలక పాత్ర సాధించినవరంటే మక్తుమ్ మొహినుద్దీన్. ఇంకేముంది మక్తుమ్ మొహినుద్దీన్ ప్రత్యేకత? ఎన్టీఆర్ ప్రభుత్వం,
నందమూరి తారక రామారావు ప్రభుత్వం హైదరాబాద్ జిల్లాలోని హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన 32 విగ్రహాలను ఏర్పాటు చేసింది. 32 విగ్రహాలను ఏర్పాటు చేస్తే అందులో ఉన్న ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని విగ్రహం ఏదంటారు, దట్ ఈజ్ మక్దూమ్ మహినుద్దీన్. ఇతని ప్రత్యేకత ఏంది, ఇతని విగ్రహాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం హైదరాబాద్లోని హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది? కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి, ప్రముఖ కవి అయినటువంటి, సాయుధ పోరాట యోధుడైనటువంటి మక్దూమ్ మహినుద్దీన్ యొక్క విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? హైదరాబాద్లోని హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని విగ్రహాలున్నాయి? 32 విగ్రహాలు ఉంటే తెలంగాణ వాళ్ళే 8 విగ్రహాలు ఉన్నాయి. ఎన్ని విగ్రహాలు ఉన్నాయి? 8 విగ్రహాలు ఉంటే అందులో మక్దూమ్ మహినుద్దీన్ విగ్రహం ఒకటి. వెయ్యి రావి నారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మక్దూమ్ మహినుద్దీన్లు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పిలుపునిచ్చారు. ఇదే మక్దూమ్ మహినుద్దీన్ 1952 ఎన్నికల్లో పోటీ చేసిండు ద్విసభ్య స్థానం. ద్విసభ్య స్థానం అంటే ఆ రోజుల్లో కొన్ని స్థానాల్లో ఇద్దరు పోటీ చేసేవాళ్ళు. అట్లా ఒక ద్విసభ్య స్థానం నుండి పోటీ చేసింది. ఎక్కడికి వెళ్ళి? హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచింది. ఎక్కడి నుండి? హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరంటే మక్దూమ్ మహినుద్దీన్. ఎక్కడ నుండి? హుజూర్ నగర్ నుండి 1952 ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరంటే మక్దూమ్ మహినుద్దీన్. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మక్దూమ్ మహినుద్దీన్లు వీళ్ళు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి సాయుధ పోరాట యోధులు. వీళ్ళని మనం ఏమంటాం? రావి, బద్దం, మక్దూమ్, లాల్, బాల్, పాల్ ఎట్లనో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీళ్ళంతా కీలక పాత్ర పోషించి నిజాం కబంద హస్తాల నుండి ప్రజలను విముక్తి కల్పించినటువంటి సాయుధ పోరాట యోధులు.